అనంతపురంలోని ఆర్డీటీ స్టేడియం నందు రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు నిర్వహించారు. శ్రీ సత్యసాయి బాబా, శ్రీ ఫాదర్ విన్సెంట్, శ్రీ డాక్టర్ వైఎస్ఆర్ ట్రోఫీల పేరుతో క్రికెట్ పోటీలు నిర్వహించారు. ఇందులో భాగంగా ఈరోజు రన్నర్సు విన్నర్స్తో పాటు చాలామంది క్రికెట్ పోటీల్లో ప్రతిభ కనపరిచిన ఆటగాళ్ళకు కూడా నగదు బహుమతులతో పాటు ట్రోఫీలు అందజేశారు. రన్నర్సే విన్నర్స్కు కాకుండా దాదాపు 4 జట్లకు ట్రోఫీలతో పాటు నగదు బహుమతి అందజేశారు ఈరోజు ఎమ్మెల్యే తర్వాత మాన్సు ఫెర్రర్ వాళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు ఈ ప్రోగ్రాం నడిచింది ఆర్డీటీ స్టేడియంలో. మరిన్ని వివరాలు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిని అడిగి తెలుసుకుందాం. గ్రామీణ ప్రాంతాల్లో ఈ క్రికెట్ టోర్నమెంట్ ఒక క్రికెట్ పండుగ ఏర్పాటు చేసి క్రికెటర్లో క్రికెట్ క్రీడాకారుల్లో ఉత్సాహాన్ని నింపినందుకు ప్రకాష్కి నా అభినందనలు. చాలా పెద్ద ఎత్తున చాలా టీములు చాలామందికి ఒక మంచి అవకాశం. దాంతోపాటు గెలిచిన టీములు ఏవో మళ్ళీ నాకు గుర్తులేదు ఎవరు గెలిచిన టోర్నమెంట్లో. ఇటికలపల్లి, ఓ ఇటికలపల్లి చాలా దగ్గరే, ఇటికలపల్లి టీముకి కూడా అభినందనలు, కంగ్రాచులేషన్స్, వెల్ డన్. చెన్నై కొత్తపల్లికి కూడా 180 టీముల్లో ఫైనల్స్కి రావడం కూడా గొప్ప విషయమే. కంగ్రాచులేషన్స్ మీకు అందరికీ, ఈ టోర్నమెంట్లో ఆర్గనైజర్స్ కూడా అందరికీ కంగ్రాచులేషన్స్ అందరికీ. జస్ట్ ఒక చిన్న ముఖ్యమైన వార్త, మొదటిసారి మన జిల్లా నుంచి ఎప్పుడూ లేదు మన రాష్ట్ర జట్టులో టీం నేషనల్ టీంలో మన అనంతపూర్ నుంచి ఇప్పటి వరకు ఎవరూ లేరు. 2 రోజుల క్రితము అనుష మండలపల్లి కప్పూరు ఇండియా టీం మహిళా ఇండియా టీంకి T20 టీంకి సెలెక్ట్ అవ్వడం జరిగింది. చాలా సంతోషము, చాలా గర్వకారణము. అనుష చాలామంది క్రీడాకారులకి, ఆడపిల్లలకి అందరికీ ఓ స్ఫూర్తిగా ఉంటూ ఓ మంచి స్థాయికి ఎదిగింది కాబట్టి చాలా సంతోషం. కష్టపడితే కళ్ళలన్నీ నిజమవుతాయి, సులభంగా ఏవి రావు, కష్టానికి వేరే మార్గము లేదు. అనుష బాగా కష్టపడింది కాబట్టి ఈరోజు ఆ స్థాయికి ఎదిగింది, ఎంతోమంది కష్టపడినారు కాబట్టి ఆ స్థాయికి రాగలిగింది. ఇక్కడున్న గ్రౌండ్లు కోచింగ్లన్నీ కూడా మన జిల్లా పిల్లల కోసమే ఉండేది, ఉండే అవకాశాలు ఉపయోగించుకొని ఇంకా ఎక్కువ మంది మన జిల్లా నుంచి ఆ స్థాయికి ఎదుగుతారనే ఆశ. సో థ్యాంక్ యూ అందరికీ. ఫాదర్ ఫెర్రర్, భగవాన్ సత్యసాయి, డాక్టర్ వైఎస్ఆర్ మెమోరియల్ క్రికెట్ టోర్నమెంటు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమము ఆర్డీటీ స్టేడియంలో నిర్వహించడం జరిగింది. విన్నర్గా ఇటుకలపల్లి టీము, రన్నర్గా చెన్నకొత్తపల్లి టీము, థర్డ్ ప్లేస్లో పేరూరు టీము, ఫోర్త్ ప్లేస్లో ఉప్పరపల్లి టీము గెలవడం జరిగింది. వీరందరికీ దాదాపుగా 2,55,000 రూపాయల నగదు బహుమతులతో పాటు కప్పులు, అదేవిధంగా మెడల్స్ను కూడా బహుకరించడం జరిగింది. పార్టిసిపెంట్స్ 190 టీములు కూడా క్రికెట్ కిట్స్ బహుకరించడం జరిగింది. అదేవిధంగా 15 టీములు ఏవైతే సెమీఫైనల్స్కి వచ్చినాయో వాళ్ళందరికీ కూడా క్రికెట్ యూనిఫామ్ అందజేయడం కూడా జరిగింది. ఇది ఈ జిల్లాలో సేవాస్ఫూర్తిని రగిలిస్తూ మానవత్వమే మతంగా ఎన్నో వేల మందికి ఇళ్ళ నిర్మాణం చేసి ఆసుపత్రులు నెలకొల్పి ఎన్నో వేల మందికి ప్రాణదానం చేసి స్కూల్స్ను ఏర్పాటు చేసి ఎన్నో వేల మందికి విద్యా బుద్ధులు నేర్పించిన ఆర్డీటీ సంస్థ వ్యవస్థాపకుడు ఫాదర్ ఫెర్రర్ గారిని స్మరించుకుంటూ అదేవిధంగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్తో వేలాది మందికి ప్రాణాలు కాపాడినటువంటి, అదేవిధంగా ఈ జిల్లాలో వందలాది గ్రామాలకు తాగునీటి పథకాన్ని అందించినటువంటి భగవాన్ సత్యసాయి గారిని స్మరించుకుంటూ, అదేవిధంగా రైతులకు ఉచిత కరెంటుని ఇస్తూ లక్షలాది ఇళ్ల నిర్మాణం చేసి ఆరోగ్యశ్రీని తీసుకొచ్చి ఫీజు రీయింబర్స్మెంట్ని తీసుకొచ్చి సాగునీటి జలప్రదాతగా నిలబడినటువంటి డాక్టర్ వైఎస్ఆర్ని స్మరించుకుంటూ ఈ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. ఈ జిల్లాలో పుట్టిన ఎవరైనా కానీ ఈ ముగ్గురు పేర్లను తప్పనిసరిగా స్మరించుకోవాల్సిందే. ఈరోజు యువకుల్లో క్రీడాస్ఫూర్తిని నింపుతూ సేవాస్ఫూర్తిని రగిలించాలనే ఉద్దేశంతోనే ఈ టోర్నమెంట్కి ఈ పేర్లను నిర్ణయించడం జరిగింది. 190 జట్ల నుండి దాదాపు 3,000 మంది యువకులు ఈ టోర్నమెంట్లో పాల్గొనడం, వారందరికీ కూడా
రాజశేఖర రెడ్డి గారి గొప్పతనము, సత్యసాయిబాబా గారి గొప్పతనము, ఫాదర్ ఫెర్రర్ గారి గొప్పతనం, ఇవన్నీ కూడా వాళ్ళందరికీ తెలియజెప్తూ భవిష్యత్తులో ప్రజలకు సేవ చేసేటువంటి సేవా సారథులుగా వారందరినీ తయారు చేయాలనేటువంటి లక్ష్యంతో ఈ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. ఇదే బాటలో జిల్లాలోని యువత అందరూ కూడా ప్రజలకు సేవ చేయాలనేటువంటి ఒక తలంపుతో ముందుకు వస్తే ఈ జిల్లా అభివృద్ధిలో ముందుంటుందని ఆకాంక్షిస్తూ విజేతలకు అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.